బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ అండగా ఉంటూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు పార్టీ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు ఎంపీ పిచ్చెనగమ శరత్రావు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త గద్దల దుర్గా ప్రసాద్ 4 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బీఆర్ఎస్ నాయకులు అందించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందరావు జెడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య మాజీ ఎస్ఎస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు ఎంపీటీసీ బొప్ప శ్రీధర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు గూడెం గ్రామంలో ఇక్కడ చనిపోయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టిన పాలసీ ఏదైతుందో కార్యకర్తలకు బీమా పెట్టినటువంటి చెక్కును ఈరోజు తెచ్చి ఇవ్వడం జరిగింది ఇవల్ల వాళ్ళ కుటుంబానికి వ్యక్తి పోయిండు బాధాకరం కానీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ఇలాంటి వ్యక్తి పేదవాళ్ళ కోసం ఎంతో కొంత బాగా ఆసరగా ఉండే కార్యక్రమం ఇది రైతులకు కూడా రైతు ఇన్సూరెన్స్ పెట్టి కూడా 5 లక్షల పెట్టి కూడా అంత పెద్ద మొత్తంలో వచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటున్నటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేసిర్రు వారికి మనం ఏ లోటు తీర్చలేము కానీ ముఖ్యమంత్రి గారు అయితే పేదవాళ్ళ కోసం ఇవాళ ఇలాంటి పథకాలు చాలా పెట్టి కూడా ఆదుకుంటున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వారిని కూడా మీ అందరూ కూడా ఆలోచన చేసి మరొకసారి మీ అందరి ఆశీర్వాదము ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ గారి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గూడెం గ్రామంలో గత 3 నెలల కింద చనిపోయిన మా తోటి కార్యకర్త మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడు దుర్గా ప్రసాద్ గారి అకాల మరణం నిజంగా అందరికి కూడా బాధాకరమైన విషయం ఇవాళ వారి కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఇవాళ 60 లక్షల మంది కుటుంబం అన్నది ఇవాళ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు 60 లక్షల మందికి కూడా ఆ కుటుంబ సభ్యులలో ఎవరికి ఏదైనా అకాల మరణం ప్రమాదవశాత్తు జరిగితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబంకి మనం మన పార్టీలో సభ్యుడు మన కుటుంబ సభ్యుడు కాబట్టి మనం అందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి వెనుకుండాలని ముఖ్యమంత్రి గారి ఒక మంచి ఆలోచనకు నిదర్శనమే ఈ యొక్క బీమా కార్యకర్తలకు దానిలో ఇలా 2 లక్షల రూపాయలు వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా మనకు ఏదైతే ముఖ్యమంత్రి గారు కల్పించారో దానిలో భాగంగా ఇలా చెక్ ఇవ్వడం జరుగుతుంది మండల పార్టీ అధ్యక్షుడు సురేందరన్న ఆధ్వర్యంలో చెక్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ కుటుంబానికి మనం ఎంతలో కొంత మన కుటుంబ సభ్యుడు కాబట్టి వాళ్ళు పూర్తిగా రోడ్డు మీదకి రాకుండా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మనం వాళ్ళ మరణాన్ని వారి యొక్క దాన్ని మనం ఏ రకంగా ఇచ్చినా పూడ్చలేము కానీ ఒక ధైర్యం ఉండాలి ఒక పార్టీ మాకు ధైర్యం ఉంది అనే వాళ్ళకి ఆత్మస్థైర్యంతో వాళ్ళు మంచి బతకాలనే ఉద్దేశంతో ఆ మనిషి లేకున్నా కూడా మాకు ఇలా మా పార్టీ ఎన్నుకుంది అనే ఆత్మస్థైర్యం ఉంటే వాళ్ళు కొద్దిగా గొప్ప ధైర్యం ఉంటే ఏ మనిషి అయినా ముందుకోగలుగుతారనే ఉద్దేశమే ఈ యొక్క 2 లక్షల బీమా ఇలా 2 లక్షల రూపాయలు ఒకెత్తు మళ్ళీ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు తప్పకుండా గౌరవ మంత్రి గారు ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు వారు మనకు అండదండ ఉంటారు మేమందరం కూడా మీరు తప్పకుండా ఇవాళ ఎవరైనా మన కుటుంబ సభ్యులు వీళ్ళు కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు భవిష్యత్తులో మన పార్టీ అండదంగా అండలు దండలు వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉందా మన పార్టీ ఎన్నుకుంటుందని తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలను తెలియజేస్తూ మరి నిజంగా పోయినటువంటి వాళ్ళకి ఏ కార్యకర్త కూడా తిరిగి తీసుకురాలేము ఆ ఉన్నటువంటి కుటుంబానికైనా కొంత ఆసరగా ఉండాలనేటువంటి పార్టీ దృక్పథం మేరకు పార్టీ చేసేటువంటి కృషి మేరకు మేమందరం కూడా గౌరవ పెద్దలందరూ కూడా ప్రతి పనిలో నాకు వీళ్ళందరి సపోర్ట్ ఉంటుంది దానితోటే మరి రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా బీఆర్ఎస్ నుంచి మరి మేము 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరి సమక్షంలో పేరు పేరున వీళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే దుర్గాప్రసాద్ భార్య ఉందో నామిని వారికి గౌరవ ఎంపీపీ గారు గౌరవ జెడ్పీటీసీ గారు మా శ్రీ మా ఎంపీటీసీ శ్రీధర్ గారు మా ఉప సర్పంచ్ గారు మాజీ బాలయ్య గారు అట్లాగే అంజన్రావు గారు గ్రామశాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు మా మహిళా నాయకురాలు సావిత్రి ఈ విధంగా వివిధ రకాల్లో ఉన్నటువంటి మిగతా వార్డు సభ్యులందరి సమక్షంలో మరి మేము ఇవ్వడం జరుగుతుంది
అమ్మా ఏ ఒకటే సందేశం టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటుంది ఎవ్వరు కూడా మీరు నిరుత్సాహానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు అన్ని రైతులకు సమాజంలో ఉండేటువంటి అన్ని రంగాల వారికి ఏదో ఒకటి చేయాలి తెలంగాణ వచ్చిన తెలంగాణ మనకు వచ్చిందే అందుకోసం తీసుకొచ్చుకుంది కూడా అందుకోసం అనేది ముఖ్యమంత్రి గారి తపన తాపత్రయం మేరకు మనందరికీ ఏదో రకమైనటువంటిది చేద్దామనేటువంటి వారి కలలు వారి స్వప్నం ప్రతి కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి దృక్పథం గౌరవ మంత్రి గారి యొక్క దృక్పథం కాబట్టి మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో మరొక మారు గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రి వారిని మనందరం కూడా వారి కోసం పనిచేస్తూ కష్టపడి మళ్ళొకసారి ఈ పార్టీని రిపీట్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంలో గౌరవ మంత్రి వర్యులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే ఇలాంటి కుటుంబాలకి మీరు చేసినటువంటి ఈ పథకంతో ఎంతలో కొంత మేలు జరుగుతుందనేటువంటిది మా అందరి ఉద్దేశం మీరు ఏదైతే కళ్ళు కన్నారో గౌరవ మండల పార్టీ మా నాయకులందరూ మా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కలిగినా వారందరూ నాకు సహకరిస్తారు ఆ సహకారంతో ఈరోజు చెక్కు తీసుకొచ్చి గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీద అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ మీ అందరికీ కూడా మేము